విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సాలూరు ఘాట్ రోడ్లో ఓ లారీ అదుపు తప్పి లోయలో పడిపోయింది. బెంగాల్ నుంచి ఒడిశా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆలుగడ్డల లోడ్తో వెళుతున్న లారీ ఒక్కసారిగా రోడ్డు కిందకు ఒరిగిపోయింది. చూస్తుండగానే లోయలో పడిపోయింది. ఘటనలో లారీ నుజ్జునుజ్జయింది. ఆలుగడ్డల బస్తాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. లారీలో అరుపులు కేకలు వేస్తున్న డ్రైవర్ క్లీనర్లను కాపాడారు. తాళ్ల సాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. కాళ్లకి గాయాలు కావడంతో డ్రైవర్ క్లీనర్ నడవలేని స్థితిలో ఉన్నారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమో అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ అంత పెద్ద లారీ రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. గంటల తరబడి డ్రైవర్ క్లీనర్ హాహాకారాలు చేస్తుండిపోయారు. ఆలస్యంగా గమనించిన స్థానికులు అతి కష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు. అంత లోతు నుంచి వారిని గడ్డపైకి చేర్చడానికి పెద్ద సాహసం చేయాల్సొచ్చింది. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఎట్టకేలకు గట్టెక్కించారు. రోడ్డు పక్కన గోడ ఏర్పాటు చేయని కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కన ప్రహారీ గోడ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని అంటున్నారు.